హాయ్ హాయ్. రేపు మనకి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది అండ్ 7th నుంచి వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అయింది కదా. సో వ్యాలంటైన్స్ డే అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? మీరు మింగిలా సింగిలా? సింగిల్ ఆబ్వియస్లీ. సో ఒకవేళ మింగిల్ అవ్వాలి అనుకుంటే అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నాకు ఎట్లాంటి అబ్బాయి కావాలంటే ఈ వరల్డ్ ఎగ్జిస్ట్ చేయాలనుకుంటాను. హ్యావ్ సమ్ డిఫరెంట్ క్వాలిటీస్. అలాంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారనుకోండి మీకు కాంటాక్ట్ అవుతారు కదా? ఆనెస్టీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లాయల్టీ కావాలి. లుక్స్ లేకపోయినా ఓకే నాకైతే, కానీ లాయల్టీ మాత్రం ఉండాలి. లుక్స్ లేకపోయినా ఓకేనా మీకు? ఓకే. లుక్స్కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వ, కానీ ఇమోషనల్ అటాచ్మెంట్ అది ప్రిఫరెన్స్. మరి బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు. యాజ్ అ పర్సన్ హీ షుడ్ బి నైస్, లైక్ కైండ్. మరి ఇట్లా రూడ్గా ఆరోగ్యంగా ఉండద్దు, యాటిట్యూడ్గా కైండ్గా స్వీట్గా ఆనెస్ట్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు మింగిల్ అయితే ఆ అబ్బాయికి ఉన్నాయంట, కనెక్ట్ అవుతున్నాయంట. ఓకేనా అబ్బాయి మీకు? నాకు ఓకేనా అంటే ఇట్లా కొంచెం తెలుసుకోవాలి కదా, లైక్ అందుకని. అంటే ఇప్పుడు కొత్త కొత్తగా లివింగ్ టుగెదర్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఐ డోంట్ బిలీవ్ లైక్ లివింగ్ టుగెదరా. ఫస్ట్ నాకైతే స్టేజెస్ ఉంటాయి ఇట్లా, ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి, ఫ్రెండ్స్ తెలుసుకోవాలి. లైక్ ఈ జనరేషన్ డేటింగ్ మీద నాకైతే నమ్మకం ఉండదు. నెంబర్ తీసుకోరా ఫ్రెండ్స్ అవ్వాలంట? డేటింగ్ స్టార్ట్ చేసి వద్దు నాకు. ఫ్రెండ్ కావాలి మీకు? నా దగ్గర మంచి ఫ్రెండ్ ఉన్నాడు, స్టేజ్లోనే ఉన్నాడు. ఓకే. ఒకవేళ మరి మింగిల్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ప్రపోజ్ డే అలా చేయాలి, ఇలా చేయాలి, అట్లా సంథింగ్ గర్ల్స్ అందరికి ఉంటుంది కదా. ఓబ్వియస్లీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయని తెలుస్తుంది కదా, లైక్ హీ హ్యాస్ సమ్ ఫీలింగ్స్ కర్కే. అండ్ క్లబ్స్ పార్టీస్ అయితే ఐ డోంట్ లైక్. లేట్ నైట్ వాక్ అది బెటర్, క్రౌడెడ్ ప్లేసెస్ వద్దు. అదే ప్రైవసీ కావాలి. కానీ అట్లా వద్దు. అట్లా అంటే అట్లా ఎక్కడ పోతుంది ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవుతుంది నాకు. రేపు మనకి బ్లాక్ డే కూడా ఉంది. సో బ్లాక్ డే, బ్లాక్ డే బ్లాక్ డే అండ్ వ్యాలంటైన్స్ డేలో కన్నా బ్లాక్ డేనే ఇంపార్టెంట్ అని అంటున్నారు అందరూ. సో ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి మనకి చాలా ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తుంది. బ్లాక్ డే అనేది 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఏది బెటర్ అంటే ఏది ఇంపార్టెంట్ అంటారు? అంటే యాజ్ అ పర్సన్ అందరికీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ రైట్ టు సెలబ్రేట్ ఆఫ్ దర్ ఓన్, లైక్ వాళ్ళకి ఏమి ఇష్టం వాళ్ళు అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. హాయ్. హాయ్. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింగిలా మింగిలా ఒకటి చెప్పండి చాలు. మింగిలే. సింగిల్ అంత డౌట్గా చెప్ప. సింగిల్ అంటే సింగిలో మింగిలో తెలియదు అనట. వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది కదా, సో వ్యాలంటైన్స్ డే వీక్ సెలబ్రేట్ చేసుకున్నారా? అంటే రోజ్ డే కానీ ప్రపోజ్ డే కానీ ఉంటే వేసుకుంటారు, లేకుంటే అంటే మధ్యలో మింగిలు ఉన్నారు కదా అందుకని. సరే రేపు మరి ఏం సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫోన్ చేశారా మరి? కలవడం అట్లాంటివి ఉంటాయి కదా మింగిల్ అన్నప్పుడు. సో అది దాంట్లో చెప్పు చెప్పు అక్షిత. సింగిల్ మింగిల్ ఏమైనా సింగిల్ అని ఆల్రెడీ సింగిల్ ఇక్కడ నువ్వు మింగిల్, ఇది మింగిల్, నేను మింగిల్ ఎదవడం అలుగుతాను. సింగిల్ ఏమంట ఎనీవన్ ఇంట్రెస్టెడ్? ఎవరైనా సింగిల్ ఉంటే ఎప్పుడు మింగిల్ అయ్యి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే. రేపు మనకి బ్లాక్ డే కూడా ఉంది కదా, సో చాలా మంది కూడా ఈ వ్యాలంటైన్స్ డే అనేది కన్నా కూడా బ్లాక్ డే ఇంపార్టెంట్గా తీసుకుంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే వ్యాలంటైన్స్ డే అనేది చెప్పేది కొన్ని ఇయర్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి వస్తుంది. బ్లాక్ డే అనేది 2-3 ఇయర్స్ నుంచే వస్తుంది. సో దేనికి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు? బ్లాక్ డే, బ్లాక్ డే, ఎస్ బ్లాక్ డే. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు మన కోసం కష్టపడి పోరాడి అక్కడ ఉంటారు. జనరేషన్లో లవ్ అనగానే అమ్మాయిలు అనగానే యూస్ అండ్ త్రో అని చెప్తున్నారు చాలా మంది. సో దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? అట్లా అందరు ఉంటారు కదా, ఉండరా ఉంటారా? ఉండరు. మరి బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి? అది డిపెండ్ అంటే వాళ్ళు డిపెండ్ బట్టి ఉంటుంది మనుషుల మధ్యలో బట్టి. హాయ్ అండి. రేపు మనకి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఉంది కదా, సో వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అది సింగిల్స్ని అడిగితే ఎలా అండి మీరు?
కమిటెడ్ వాళ్ళని అడితే కనీసం వాళ్ళు ఏదని చెప్తారు. సింగిల్స్ అయితే ఏం చేస్తారు చెప్పండి? సింగిల్స్ అయితే ఏం చేస్తాం, భజన చేస్తాం ఇంట్లో కూర్చొని. బ్లాక్ డే కూడా ఉంది కదా, మరి బ్లాక్ డేనే ఉంది, పుల్వామా అటాక్ ఆ రోజు జరిగింది, సో మాక్సిమం దానికి ప్రిపరేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మింగిల్ అయితే? మింగిల్ అయితే రెండు పెట్టేస్తాం, దాని ఏముంది, అంటే ఏదైనా స్టేటస్ తోటి సంబంధం అంతే. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే వాలెంటైన్స్ వీక్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి? నేను థాట్స్ అని చెప్తున్నా, మీరు ఆలోచించే విధానం చెప్తున్నా. నేను ఆలోచించే విధానం ఏముంది, వేరే పిల్ల దొరకకపోతే? దొరకపోవచ్చు, దొరికితే ఎందుకు దొరుకుతుంది, మళ్ళీ చెప్తారు అంతే. వా మంచి, అంటే అందరు లవర్స్ వింటారు చూడండి మరి. ఉండాలి కొత్త కదా, అందుకు రెండు కోసం నువ్వు లవర్ వదిలేస్తావు? అంటే లవర్ లేదు కానీ చెప్పేది అందుకు. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది దొరకడం చాలా కష్టం. ఆ ప్రేమ దొరకట్లేదనే కొంచెం లవ్ కి దూరంగా గాలే దొరకట్లేదు. స్వచ్ఛమైన ప్రేమ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు చూస్తున్నారు, మరి జాగ్రత్త చెప్పండి. మాకు లేదు, ఒకవేళ ఉంటే కానీ జీవితాంతం మన తోడుగా మనతోటి నడిచాము. ఎట్లుండాలి అనుకుంటున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ మీ వాలంటీ? అంటే అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అంటే అమ్మాయి చాలు, కానీ మనల్ని మన మీద నమ్మకం ఉండాలి ఫస్ట్, నమ్మకం ఉండాలి, అలాగే మనతో జీవితాంతం ఉండేటట్టు ఉండాలి. అంతేగాని మధ్యలో వాడుకొని వదిలేసేయడం అంటే అలాంటి ప్రేమ అసలు ఇష్టం ఉండదు మనకు. అందుకే చాలామందిని చూస్తుంటాను, ఎగ్జాంపుల్గా చాలామందిని చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే అంత ఫ్యాషన్గా ఉంటారు, ఏదో జీవితంలో అంత యూజ్ అండ్ త్రూ లెక్కనే ఉంటారు, కానీ అట్లా లేరు. ఈ సమాజంలో ఏంటంటే ఎక్కువ వాడుకొని వదిలేసే రకం ఇది. కాబట్టి అమ్మాయిలు అనేది చాలా, ఇప్పుడు ప్రేమిస్తే ఒకరినే ప్రేమించాలి, అది జీవితంలో పెళ్లి చేసుకుంటే అతనే చేసుకోవాలి, అంతేగాని టైం పాస్ కాలంలో ట్రూ లవ్ దొరకట్లేదు అసలు. అందుకే దొరకట్లేదు, అందుకే మనకు వచ్చే అమ్మాయి జీవితంలో అంటే. ఇప్పుడే అబ్బాయి చెప్పాడు కదా ప్రతి వాలెంటైన్స్ డే కి బ్రేకప్ చెప్పాలి, ఆయన ఫీలింగ్ నా ఫీలింగ్ అది, ఒకరిది ఒకరిది వేరే వేరే ఉంటుంది కదా. హాయ్ అండి, 14th వాలెంటైన్స్ డే వస్తుంది అండ్ మనకి 7th నుంచే వాలెంటైన్స్ వీక్ నడుస్తుంది కదా, సో మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు మేడం, మ్యారీడ్. మ్యారీడ్ మేడం. సరే మ్యారీడ్ కదా మీరు, మ్యారీడ్ వాళ్ళకి వాలెంటైన్స్ డే ఎలా ఉంటుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి వాలెంటైన్స్ డే ఎలా, అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మ్యారీడ్ వాళ్ళకి మామూలుగా మనం వైఫ్ కాబట్టి మనం జస్ట్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం మంచి ప్రపోజ్ చేయొచ్చు అండ్ గిఫ్ట్స్ ఏమైనా ఉంటే గిఫ్ట్స్ అట్లా తీసుకురావచ్చు. బట్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే మనకు లేరు, మనకు అంత ఐడియా లేదు. అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా మీకు? లేదు. వాళ్ళు ఒకవేళ ఉండుంటే ఎలా ఉండేది? అంటే అంత ఐడియా ఉండాలి కదా, ఉంటే మాత్రం మామూలుగా ఏదో సర్ప్రైజ్ చేస్తా అట్లా ప్లాన్ చేస్తాం కదా మనం. చాక్లెట్ ఏదో ఉంటాయి కదా, అట్లయితే తెలుస్తాయి, లవర్ ఉంటాయి కంటే తెలుస్తాయి, లవర్ లేదు కదా ఏం తెలియదు. ఎందుకు అంటే మీరు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించలేదు అమ్మాయిలపై? అంత ఏముండదు, ప్రపోజ్ చేస్తే ఎవరు పడతారని. ఎందుకు ఆడారు? ట్రై చేయాలి, డ్యూ ట్రై చేయండి, ఏది దొరకదు కదా. అవసరం లేదు అది కూడా, అనవసరం. అంటే మనకి బ్లాక్ డే కూడా ఉంది కదా వాలెంటైన్స్ డే రోజు, ఇప్పుడు రీసెంట్ కాలంలో కూడా బ్లాక్ డేనే బెటర్ అంటే దానికే ఇంపార్టెన్స్ అని అంటున్నారు, సో ఎందుకు అలా? మన కోసం ఉన్నది ఆర్మీ వాళ్ళు కదా, సో వాళ్ళకు బెటర్ కదా. ఈ ఫిబ్రవరి 14th లవర్స్ డే అంటే ఏమున్నది అందరు?